రాకుండా నివారించేందుకే బ్రహ్మోస్ క్షిపణుల తయారీ మీద రాజ్నాథ్ స్పష్టీకరణ. భరత్పై దుష్ట కన్ను వేసేంత సాహసానికి ఏ దేశం ఓడికట్టకుండా నిరూరించేందుకే తాము స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేయాలని అనుకుంటున్నట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. లక్నోలో ఉన్నటువంటి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓకి చెందినటువంటి రక్షణ సాంకేతికతలు పరీక్షా కేంద్రం బ్రహ్మోస్ తయారీ కేంద్రాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ మనం బ్రహ్మోస్ క్షిపణులు ఇతర ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నది ఇతర దేశాలపై దాడులకు పాల్పడేందుకు కాదు, విదేశాలపై దాడి చేసే వాటి భూభాగాన్ని ఆక్రమించే స్వభావం భారత్కి ఎప్పుడూ లేదు. మనపై దుష్టకన్ను వేసే అంత సాహసం ఏ దేశానికి ఉండకుండా చేసేందుకే భారత భూభాగంపై బ్రహ్మోస్ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయినటువంటి పరిస్థితి అయింది. అలాగే రద్దైన చట్టాలను తెచ్చేయచ్చు లేదు, ఇది వివాదమైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అయోమయం సృష్టిస్తోందంటూ కొత్త చట్టం తెస్తామన్నాం కానీ రద్దైన చట్టాన్ని యథాతథంగా తెస్తామని చెప్పలేదు అంటూ తోమర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయినటువంటి పరిస్థితి.